ఆకాశమందున ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను. వాక్యంలో మనం చూచినట్లుగా దాసి తన యజమానురాలు చేతట్టు దాసుడు తన యజమానుని చేతి తట్టు చూచినట్లు ఒకవేళ నీకు ఎవ్వరు హెల్ప్ చేసేవారు లేరేమో. మేబీ యు ఆర్ ఇన్ ఎ హెల్ప్లెస్ కండిషన్. దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ కండిషన్ ఫర్ యూ టు రిసీవ్ గాడ్స్ హెల్ప్. ఇలా మనుషులు మన చుట్టూ ఉంటే వారి సహాయం కొరకు చూస్తూ ఉంటాం, కానీ ఎవరి సహాయం లేదనుకున్నప్పుడు దేవుని సహాయం పొందుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం అది. అడుగు ప్రభు, నీ తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయం చేయి, నన్ను కరుణించు.
పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీ వైపు మా కన్నులు ఎత్తుతున్నాం ప్రభువా. నీ సహాయాన్ని మాత్రమే కోరుకుంటున్నామయ్యా. నీ సహాయాన్ని కోరుకున్న వారెవరు నిస్సహాయ స్థితిలో విడిచిపెట్టబడరు కనుక స్తోత్రాలు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడో నీవు కనుక వందనాలు ప్రభువా. నిరాశలో, బలహీనతలో, మరణ భయంతో హాస్పిటల్స్లో ఎంతమంది ఉన్నారో ప్రభువా, వారందరిని ఒక్కసారి దృష్టించు ప్రభువా. వారందరినీ కనికరించండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా, బాగు చేయండి అయ్యా. పరమ వైద్యుడా నీవే ప్రభువా. నీ దర్శన భాగ్యం వారి కలుగు చేసి స్వస్థపరచండి ప్రభువా. ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన ప్రార్థన యేసు నామమున మీకే సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్.